ఫిస్కల్ లేవు పనులు లేవు మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము మూడు నెలలు పెట్టి ఇంటర్లు వచ్చాయి కరెంటు బిల్లు వచ్చాయి ఎందులో పడిపోయి చచ్చిపోదామా అనిపించేది మా ప్రయాణాలకి ఇప్పుడు ఆడవాళ్ళము 200 మంది జనాల్లో ఉన్నాం సెంటర్లోన ఈ 200 జనాలకి పనులు లేవు ఇంటర్లు కట్టి వచ్చేసాయి కరెంటు బిల్లు వచ్చాయి ఎందులో పడిపోయి చచ్చిపోదాం అనిపించేస్తుంది మా ప్రయాణాలు ఇసుకలు లేకపోవడం నిజమే ఇక్కడ మరి బతకాలని బతికి మీద విరక్తి పుట్టేసింది చచ్చిపోతాం ఇక ఇసుకలు మట్టుకు వదలకపోతే అది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయన గనుల శాఖ ఇసుక మైనింగ్ శాఖ అతను ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని ఇసుక ఎక్కడికక్కడ బంద్ చేశారు ఆ బంద్ చేయడం వల్ల లేబర్కి పని లేకోకుండా పోయింది ఈ సత్వరం పరిణామం సత్వరంగా దాన్ని పరిగణించి పర్యవేక్షించి ఇసుక రిలీజ్ చేయాల్సిందిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గనుల శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అన్ని పనులు కరెక్ట్గా సక్రమంగా నడిచే విధంగా ఏంటి సామరస్యంగా అన్ని జాగ్రత్తగా చేసి రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ఉండాలని నేను ఆకాంక్షించుకుంటున్నాను ఇప్పుడు 2 నెలలు 3 నెలల కోట్ల కాంచి పని లేదు కోట లేదు పేర తీసుకెళ్ళడము పేర చుట్టుకుని వెళ్ళడము ఈ మగవాళ్ళకి ఆడవాళ్ళకి పనులు లేవు పిల్లలకి చదివిస్తున్నాం అంటారా మరి ఆ పిల్లలకి ఈ కూలీ వేయాలి ఆ కూలీ వేయాలి మరి ఫీజులు కట్టుకుని చదివించాలని తెలగా అక్కడ చదువు రాదనే కదా ఇక్కడ చదువు పెడతాము ప్రైవేట్ని పెట్టుకుంటాం కదా ప్రైవేట్కే కట్టాల చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పుల్లు పనులు ఉండేవి ఇప్పుడు పనులు లేవు ఎందుకని పనులు లేవు ఇసుకలు ఆపేశారట అక్కడ పెట్టేసినాడు మొక్క మరి మా మెలకు బతుకుతాము కూలి చేసుకున్నాము 7 జిల్లాలు దాటి వచ్చాము కొడుకుమంట ఇక మాకు పని లేక రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు అందరూ లేబర్ అంతా వర్కులు లేవు రాజధాని పనులు నిలిచిపోయినాయి ఎక్కడికక్కడ పనులు లేవు ఇక మేము పనులకు వెళ్ళే వాళ్ళం కూడా రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాం నేను ఒక కార్పెంటర్ని పని అమరావతి రాజధాని ప్రాంతంలో బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు సెంట్రింగ్ పనులు కానీ వాటిలు కానీ ఈ రోజుకి పనులు లేవు ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయినాయి ఎవరికి వాళ్ళు ఊళ్ళు వెళ్ళిపోయారు ఏంటంటే ఉన్న వాళ్ళు అక్కడక్కడ కొంతమంది వచ్చి ఇక ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర నిలబడి పనుల కోసం వెయిట్ చేస్తున్నాం అది పరిస్థితి ఉన్న ఇలా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కరెక్ట్ కాదని అంటేది ఏముంది లేదు కానీ ఎవరైనా సీఎంఏ అది ఓకే ప్రాబ్లం లేదు ఎవరైనా సీఎంఏ అయితే ఏంటంటే అధికారం వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా రాజధాని పనులు ప్రాంతంలో పనులు మొదలెట్టాలి ఏదన్నా ఉంటే కక్ష కారణ్యాలు విషపూరిత ఇది ఏమన్నా ఉంటే కనుక తర్వాత చూసుకోవాలి ప్రజలకు కావాల్సిన పనులు లేక ఎక్కడెక్కడ నిలిచిపోవడం వల్ల ఈ ప్రజలంతా రోడ్ల మీద వచ్చి పడ్డారు ఎక్కడ బీహార్ నుంచి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఏంటి ఎక్కడెక్కడ ఇక ఈ లోకల్లో వాళ్ళు పనులు లేక అలా లాడిపోతున్నాం అది పరిస్థితి బూడిద చేసుకుని నెత్తి మీద మూసుకుని నెత్తి ఇకేమీ లేదు ఎవడ మాట్లాడినా లేదు ఏంది ఈ రకంగా రోడ్ల మీద నించొని చేయటం ఇసుక వదిలితే కొద్దిగా మాకు బాగుంటుంది పని ఇసుక వదిలితే 10 చాలామంది ఇబ్బందులు పడుతున్నారు స్టేట్లో ముందర ఇసుక వదిలే మార్గం అని ఉంటే చెప్పమని మీరు మీ టీవీ ద్వారా చెప్పండి ముఖ్యమంత్రి గారికి అది మా సమస్య కష్టపడుకుంటాం మేము కాకపోతే అది ఆ మెటీరియల్ లేక చాలామంది ఆకలితో చస్తున్నారు ఇక్కడ ఆ సమస్యను చెప్పండి సీఎం గారు ఇసుక ఆగటం అంటే ఇది లేబరం చాలా కష్టపడుతున్నాం బాధలు పడుతున్నాం పనులు ఆగిపోయినాయి పనుల వల్ల ఇబ్బంది పడుతున్నాం ఇసుకలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం రుణమాఫీ ఇప్పుడు రైతులకు 12,000 ఇస్తున్నారు మరి కష్టపడుకునే వాళ్ళకి ఏమేస్తారండి కష్టపడుకుంటున్నాం మాకు రూపాయి లేదు పనికి వెళ్తే రెక్కాడితే డొక్కాడదు మరి మా పరిస్థితులు మమ్మల్ని చూసేవాళ్ళు ఉండరా ఇప్పుడు పొలాలు ఉన్నాయి రైతులకు 12,000 పంట వేసుకోమని ఇస్తున్నారు మరి మాకు మరి కష్టపడుకునే వాళ్ళం లేబరం కూడు గుడ్డ లేని వాళ్ళం మరి మేము ఎలా బ్రతకాలి 4 రోజుల నుంచి మాకు ఏమీ నిరాధారణలు అయిపోయాము పనులు లేవు అప్పులు ఎన్నాలన్నా ఇంకెక్కడెక్కడ తెచ్చుకోము అప్పులు ఎన్ని తెచ్చుకుని బ్రతకాలి ఎక్కడెక్కడ అది మా పరిస్థితి ఇసుక మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఇసుక లేకపోయేసరికి పనులు లేవు అది బాబు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి